నమస్కారం ఏసీటి న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు మహా విశాఖలో ట్రామ్ రైల్ కారిడార్ ఉత్తర్వులు సైతం జారీ ఉత్తరాంధ్ర పర్యటనకు ఉప ముఖ్యమంత్రి నాని ఏర్పాట్లలో అధికారుల నిమగ్నం సాగర్ తీరాన సందడి లాక్డౌన్ ఆంక్షల సడలింపుతో కడల వైపు సందర్శకుల అడుగులు సోలార్ స్ట్రీట్ లైట్ ప్రాజెక్టుకు జీవీఎంసి ప్రణాళికలు నాలుగు వార్డుల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలుకు చర్యలు సింహగిరిపై భక్తుల సందర్శనానికి ఏర్పాట్లు ఇక ప్రభుత్వ ఉత్తర్వులే తరువాయి ఇక వార్తలోని వివరాలకు వెళ్దాం మహావిశాఖలో రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు జగన్మోహన్ రెడ్డి సర్కారు చర్యలు చేపడుతోంది దీనిలో భాగంగా మెట్రో రైలు ప్రాజెక్టు ఏర్పాటులో మరో కీలక నిర్ణయం తీసుకుంది ట్రామ్ క్యారిడార్ డిపిఆర్ రూపకల్పన బాధ్యతను అర్బన్ మాస్టర్ మినిట్స్ కంపెనీకి అప్పచెప్పింది ఈ మేరకు రాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ ఉత్తర్వులు సైతం జారీ చేసింది మహావిశాఖ నవ్యాంధ్ర పరిపాలన రాజధానిగా రూపాంతరం చెందుతోంది ఈ నేపథ్యంలో మెరుగైన రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది దీనిలో భాగంగా మెట్రో రైలుతో పాటు విఎంఆర్డీఏ పరిధిలో ట్రామ్ రైల్ క్యారిడార్ అభివృద్ధికి రంగం సిద్ధం చేస్తోంది 3.37 కోట్లకు బిడ్ వేసిన యుఎన్టీసీ సంస్థకు ట్రామ్ రైల్ డిపిఆర్ బాధ్యతను అప్పగించాలని నిర్ణయం తీసుకుంది ఈ మేరకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులను సైతం జారీ చేసింది దేశంలో 1-2 చోట్ల మినహా మెట్రో నగరాల్లో సైతం ఇటువంటి రైలు వ్యవస్థ లేదు ప్రత్యేకంగా రైలు ట్రాక్ మార్గం అనేది లేకుండా రోడ్డుపైనే ప్రయాణించడం దీని ప్రత్యేకత ఒక లగ్జరీ బస్సు మాదిరిగానే ఈ ట్రామ్ రైలు ఉంటుంది 300 నుండి 500 మంది ఒకేసారి దీనిలో ప్రయాణించే అవకాశం ఉంది ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా అదనపు బోగీలను అనుసంధానం చేసుకునే వెసులుబాటు ఉంది విఎంఆర్డీఏ పరిధిలో ఎన్ఏడి జంక్షన్ నుండి పెందుర్తి స్టీల్ ప్లాంట్ నుండి అనకాపల్లి పాత పోస్టాఫీసు నుండి ఋషికొండ బీచ్ రోడ్డు వరకు మొత్తం 60.2 కిలోమీటర్ల పరిధిలో ఈ ట్రామ్ కారిడార్ను ఏర్పాటు చేయనున్నారు దీనిని 2028వ సంవత్సరంలోగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు అలాగే ఋషికొండ బీచ్ నుండి భీమిలి బీచ్ వరకు 16.40 కిలోమీటర్ల మేర 2029లోగా ట్రామ్ రైలును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఉత్తరాంధ్ర జిల్లాలో 3 రోజులు పర్యటించనున్నారు జూన్ 2వ తేదీన ఏలూరు క్యాంపు కార్యాలయం నుండి రోడ్డు మార్గంలో విశాఖ నగరానికి చేరుకున్న మంత్రి నాని ఈ నెల 4వ తేదీ వరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తారు ఈ నెల 3వ తేదీన విశాఖ జిల్లా ఏజెన్సీ పాడేరు ప్రాంతంలో పర్యటించి ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిన వైద్య కళాశాల స్థల పరిశీలన చేస్తారు అనంతరం పాడేరు ఐటీడీఏ సమావేశ మందిరంలో ఏజెన్సీలో సీజనల్ అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆళ్ల నాని వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షిస్తారు అక్కడి నుండి అనకాపల్లి చేరుకొని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్తో కలిసి స్థల పరిశీలన చేస్తారు జూన్ 4న విజయనగరం చేరుకొని అక్కడ ప్రభుత్వం మంజూరు చేసిన మెడికల్ కాలేజీ స్థలాన్ని ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి జిల్లా కలెక్టర్తో కలిసి పరిశీలిస్తారు అనంతరం శ్రీకాకుళం జీజీహెచ్ మెడికల్ కాలేజీకి చేరుకొని అక్కడ కాలేజీ అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మెడికల్ కాలేజీ మేనేజ్మెంట్లతో మంత్రి ఆళ్ల నాని సమీక్షిస్తారు అనంతరం ఆర్ఎన్బి అతిథి గృహంలో ప్రజాప్రతినిధులతో మాట్లాడిన తర్వాత రోడ్డు మార్గంలో అదే రోజు రాత్రికి ఏలూరు క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పర్యటన నేపథ్యంలో 3 జిల్లాల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు దాదాపు 70 రోజుల పాటు బోసిపోయిన సాగర తీరం మళ్లీ సందడిని సంతరించుకుంటోంది నగరం 5వ విడత లాక్డౌన్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం సడలింపులు ఇవ్వడంతో నగరవాసి సుందర సాగరం వైపు అడుగులు వేస్తున్నాడు భానుడి బగబగల నుండి సాయంత్రం వేళ సేద తీరుతున్నాడు కరోనా పడగ విప్పింది సాగర తీరం కలతప్పింది కరోనా కట్టడికై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన లాక్డౌన్ ఆంక్షల వల్ల నగరవాసి సుందర సాగరం వైపు కన్నెత్తి చూడలేకపోయాడు దీంతో సందర్శకులతో అనునిత్యం కలకలలాడే ఆర్కే బీచ్ కళావిహీనమైంది లాక్డౌన్ ఆంక్షల వల్ల కరోనా కట్టడిలో పురోగతి కనిపించకపోగా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది పరిస్థితిని గమనించిన పాలకులు 5వ విడత లాక్డౌన్ను
అమలు చేస్తున్నప్పటికీ సడలింపులు ఇచ్చారు. దీంతో నగరవాసి కడల వైపు అడుగులేస్తున్నాడు. తీరాన్ని చూస్తూ పొద్దుపుచ్చే వారితో ముచ్చట్లు చెప్పుకుంటూ మురిసిపోయే కుటుంబ సభ్యులతో వాకర్స్తో చిన్నారులు పెద్దలతో సాగర తీరం మునుపటి సందడిని సంతరించుకుంటోంది. సౌర విద్యుత్ ఉత్పత్తిలో జీవీఎంసీ కొత్త పంతులు తొక్కుతోంది. 10 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టిన ఈ సంస్థ ఇప్పుడు స్మార్ట్ ప్రాజెక్టులో భాగంగా ఓ 4 వార్డుల్లో 2828 సౌర విద్యుత్ దీపాలు వెలిగించేందుకు సిద్ధపడుతోంది. దీనికి సంబంధించి ప్రణాళికలను కూడా రూపొందించింది. విద్యుత్ ఆదాలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మార్గదర్శక నిలబడింది. ఆ దిశగా వడివడిగా అడుగులేస్తోంది. హుద్హుద్ పుణ్యమ అని దేశంలోని మొదటిసారిగా ఎల్ఈడి వీధి లైట్లను వినియోగంలోకి తెచ్చిన ఘనతను సొంతం చేసుకున్న జీవీఎంసీ ఇప్పుడు సోలార్ విద్యుత్ వినియోగంలోనూ ముందంజలో ఉండేలా చర్యలు చేపట్టింది. పాఠశాలల పైకప్పులపై జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ప్రాంగణం, ముడుసొర్లావ రిజర్వాయర్ వద్ద ఇలా తన పరిధిలోని ప్రతి ప్రాంతం నుండి సౌర విద్యుత్ ఉత్పత్తిని చేస్తోంది. అదేవిధంగా స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా బీచ్ రోడ్లో సౌరకాంతులు విరజిమ్మే ఏర్పాట్లు చేసింది. సోలార్ ప్యానెల్తో కూడిన ఫోన్ లైట్లకు ఉండేలా 580 సరికొత్త వీధి లైట్లను ఏర్పాటు చేసింది. తాజాగా మరిన్ని సోలార్ లైట్లు ఏర్పాటు చేసేందుకు మరో స్మార్ట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ఏరియా బేస్డ్ డెవలప్మెంట్ కింద 17, 18, 19, 20 వార్డుల్లో సోలార్ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 20 కోట్ల 52 లక్షల రూపాయలతో సౌర విద్యుత్ వీధి దీపాల ప్రాజెక్టును సిద్ధం చేసి టెండర్లను కూడా ఖరారు చేసింది. చిన్నవాల్తేరు, పాండురంగాపురం, దస్పల్లా హిల్స్, సిరిపురం, కలెక్టర్ ఆఫీస్, జిల్లా పరిషత్ తదితర ప్రాంతాల్లో ఏపీఈపీడీసీఎల్ ఫోల్స్ను తొలగించి వాటి స్థానంలో గజిబిజి వైర్లు లేని మొత్తం 2328 సోలార్ స్ట్రీట్ లైట్లను ఏర్పాటు చేయనున్నారు. వీటి ఏర్పాటు వల్ల గ్రేటర్ ఖజానాకు చాలా మేరకు విద్యుత్ వాత తప్పుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం సింహాచలం శ్రీ వరహలక్ష్మి నృసింహస్వామివారి దర్శన భాగ్యాన్ని భక్తులకు కల్పించేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. కరోనా లాక్డౌన్ కారణంగా 2 నెలల పాటు నిలిపివేసిన భక్తుల దర్శనాలను పునః ప్రారంభించేందుకు ఆలయ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. లాక్డౌన్ కొనసాగించినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపులు ఇవ్వడంతో ఈ నెల 8వ తేదీ నుండి సింహాద్రి అప్పన దర్శనాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరహలక్ష్మి నృసింహ స్వామివారి దర్శనాలు ఈ నెల 8వ తేదీ నుండి పునః ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో 2 నెలల పాటు దర్శనాలు నిలిపివేసిన ఆలయ వర్గాలు భక్తులకు అనుమతించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు భక్తులకు దర్శనం కల్పించేందుకు ప్రణాళికలు కూడా రూపొందించారు. భక్తులు భౌతిక దూరం పాటించే విధంగా గంటకు 300 మంది మాత్రమే స్లాట్ బుకింగ్ చేసుకునే విధంగా రూపొందించారు. క్యూ లైన్లలో 6 అడుగుల దూరం ఉండే విధంగా బాక్సులను మార్కింగ్ చేశారు. 12 ఫుట్ ఆపరేటింగ్ స్టాండ్లు, శానిటైజర్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి భక్తులకు అంతరాలయంలోనికి అనుమతినివ్వకుండా నీలాద్రి గుమ్మం నుండే లఘు దర్శనాన్ని కల్పించనున్నారు. క్యూ లైన్లను గంటకోసారి హైపోక్లోరైడ్ ద్రావణంతో శుద్ధి చేస్తారు. క్యూ లైన్లో ప్రవేశించే ప్రతి భక్తునికి థర్మల్ స్కానింగ్ నిర్వహించనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అన్ని నియంత్రణ చర్యలు తీసుకుంటున్నట్లు సింహాచలం ఆలయ వర్గాలు తెలిపాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు అందగానే సింహాద్రి అప్పన్న దర్శనాలు ప్రారంభించనున్నారు. ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలతో నరేంద్ర మోడీ పాలన జనరంజకంగా సాగుతోందని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. నగర బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాధవ్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ సర్కారు దేశ భద్రత కోసం రాజీ లేని రీతిలో పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. కేంద్రం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్ 22వ తేదీన ప్రజాస్వామ్య పునరుద్ధరణ దినోత్సవంగా నిర్వహిస్తామని చెప్పారు. వన్ నేషన్ వన్ రేషన్తో ప్రజల మన్ననలు పొందిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ పురోభివృద్ధికి మరింత కృషి చేస్తారని ఆశాభావాన్ని మాధవ్ వ్యక్తం చేశారు. మాధవ్ 2019లో ఏదైతే ప్రజలందరూ కూడా పూర్తి నమ్మకంతో ఏదైతే అవకాశాన్ని ఇచ్చారో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ 70 సంవత్సరాలుగా భారతదేశంలో ఏవైతే గాయాలు అయ్యాయో
1947 స్వతంత్రం వచ్చిన తర్వాత ఏవైతే గాయాలు అయ్యి ఆ గాయాలు మానకుండా ఎప్పటికప్పుడు రచ్చపుండుగా మారే దిశగా అనేక ప్రభుత్వాలు ప్రయత్నం చేసాయి తప్ప ఆ సమస్యని పరిష్కరించడంలో కూడా ఇటువంటి అడుగులు వేయని నేపథ్యంలో అనేక రకాల చారిత్రాత్మక విజయాలు సాధించడం జరిగింది ఇవి చేస్తుంది భారతీయ జనతా పార్టీ ఏవైతే మూల సిద్ధాంతాలుగా భావించి ఈ పార్టీ ఆవిర్భవించిందో ఏ సిద్ధాంతాల కోసం పార్టీ అహర్నిశలు కృషి చేసిందో దేశవ్యాప్తంగా పోరాటాలు చేసిందో అనేక మంది కార్యకర్తల యొక్క బలిదానం జరిగిందో అటువంటి అంశాలను పార్టీ పూర్తి చేయదు ప్రతి సంవత్సరం ఎన్నికల కోసం ఆయుధాలుగా వాడుతుంది తప్ప వీటిని పరిష్కరించే దిశగా అడుగులు వేయదు అనే ఒక చిన్న లోటు ఉంటే వాటిని ఒక్కొక్కటి ఆవిష్కరించిన తీరు మా అందరి కార్యకర్తలకు ఆనందాన్ని కలిగించడంతో పాటు ప్రజలందరూ కూడా పూర్తి మద్దతుతో వాటిని స్వాగతం పలకడం జరిగింది దాంట్లో అతి ముఖ్యమైనది ఉమ్మడి పౌరసత్వ చట్టం ఈ దేశమంతా కూడా ఒకటే చట్టం ఉండాలి ఒకటే ప్రజా ఒకటే చట్టం ఒకటే దేశం అనే నినాదం ఏదైతుందో మా పార్టీ యొక్క ప్రథమ నినాదం వన్ నేషన్ వన్ పీపుల్ వన్ యాక్ట్ అనేది మా పార్టీ యొక్క నినాదం ప్రగతి భారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆటో కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ నిర్వహించారు. స్థానిక 29వ వార్డు జగదంబ జంక్షన్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణరాజు శ్రీనివాస్ చేతుల మీదుగా వీటిని అందజేశారు. ఈ సందర్భంగా ద్రోణరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రగతి భారతి ఫౌండేషన్ ద్వారా కరోనా లాక్డౌన్ సమయంలో ప్రతి పేదవారికి నిత్యావసర సరుకులు అందజేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ అభ్యర్థి ఉరుకుటి నారాయణ, 30వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి పోలిపల్లి జ్యోతి, మణ్యాల శ్రీనివాస్, ట్రస్ట్ సభ్యులు రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. విజయసాయిరెడ్డి గారు, పార్లమెంట్ మెంబర్ గారు వారి ఆధ్వర్యంలో, వారి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఎవరైతే ఆటో స్టాండ్లు ఉన్నారో, మన 30వ వార్డు 29వ వార్డు ఈ వార్డులో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆటో స్టాండ్లు వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు, బియ్యము, అట్లాగే గ్రాసరీస్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ కరోనా టైంలో వాహనమిత్రకి ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగా 10,000 రూపాయలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళ అకౌంట్లో గత సంవత్సరం వేశారు, ఈ సంవత్సరం కూడా వేశారు. అట్లాగే ట్రస్ట్ ద్వారా కూడా చేయాలని నిర్ణయించడం, వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఇక్కడ మన 29వ వార్డు అభ్యర్థి మన నారాయణరావు గారు, అట్లాగే 30వ వార్డు అభ్యర్థిని శ్రీమతి పోలిపల్లి జ్యోతి గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కార్యక్రమం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని వెళ్ళి వాళ్ళ కుటుంబానికి ఎంతో కొంత కొంచెం ఉపయోగపడితే విధంగా ట్రస్ట్ కార్యక్రమాలు చేస్తున్నందుకు వారి హృదయపూర్వక అభినందనలు. దక్షిణ నియోజకవర్గంలోని 29వ వార్డు, 30వ వార్డు ఈ రెండు వార్డులకి ఆటో కార్మికులకి అందరికీ కూడా ఈ నిత్యావసర వస్తువులు రైస్తో సహా కందిపప్పు, ఆయిల్ ప్యాకెట్, అలాగే 6 ఐటమ్స్ ఇవ్వడం జరిగింది. విజయసాయిరెడ్డి గారికి మేము జీవితాంతం రుణపడి ఉంటామని ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన రంజాన్ తోప ముస్లిం సోదరులకు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆటో కార్మికులకి అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా 10,000 రూపాయలు ఏ విధంగా అయితే వేస్తున్నారో, ఈరోజు కరోనా విపత్తు కాలంలో ఆటో కార్మికులందరూ కూడా కష్టకాలంలో ఉన్నారు, ఆ కార్మికులకు అందరికీ కూడా మనం ఏదో విధంగా సహాయపడాలి అనే ఉద్దేశంతో పెద్ద మనసుతో విజయసాయిరెడ్డి గారు ఈరోజు ఆటో కార్మికులకు అందరికీ కూడా నిత్యావసర వస్తువులు ఒక 6 వెరైటీస్ ఇవ్వడం జరిగింది. అలాగే మా దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన మా గురువారులైన ద్రోణ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 20 వార్డు, 30 వార్డు రెండు వార్డులు కలిపి మా రాజశేఖర రెడ్డి గారి స్టాచ్యూ దగ్గర మీ కార్మికులకు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ పేరుతో వైసీపీ ప్రభుత్వం ఏడాది సమయం వృధా చేసిందని విశాఖ ఉత్తర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు విమర్శించారు. గతంలో ప్రాజెక్టు పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. ఒక్క గజం కూడా ప్రభుత్వ భూమి కబ్జా కానివ్వమని చెబుతున్న మంత్రులకు మాధవధార 13/3 సర్వే నెంబర్లో కబ్జాకు గురైన భూమి కనబడలేదా అని ప్రశ్నించారు. కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని తక్షణం పరిరక్షించాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో ఉన్న ప్రభుత్వ భూమిని ఎవరు కబ్జా చేయకుండా చూస్తామనే భావనతో వారు చెప్పడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే మాధవధారలో 13/3 సర్వే నెంబర్లో 2 ఎకరాల 8 సెంట్లు ప్రభుత్వ భూమి కబ్జా అయ్యి
సుమారు 7-8 సంవత్సరాలు అయ్యింది. క్రిందటి ప్రభుత్వంలో కూడా మేము కంప్లైంట్ చేశాను, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా. అయినప్పటికీ వాళ్ళు కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకుని ఇప్పుడు కూడా కబ్జాలోనే ఉంది. ఇప్పుడు ఉన్న సిట్కు కూడా మేము లెటర్ ఇచ్చాము, కానీ ప్రభుత్వానికి కూడా ఇచ్చాము, ఎవరు ఏమీ యాక్షన్ ఇంకా జరగలేదు. కాబట్టి మంత్రి వర్యులు అట్లాగే ఎంపీ గారు 13/3 మాధవధార సర్వే నెంబర్ 2 ఎకరాల 8 సెంట్ల భూమి కబ్జాకి గురైంది. దానిపైన మీరు చర్య తీసుకుని మీ చిత్తశుద్ధి ఏంటో నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఒకసారి తెలియజేసుకుంటున్నాను. భవన నిర్మాణ కార్మికులకు జీవన భృతి 10,000 రూపాయలు చెల్లించాలని, కేరళ తరహాలో 14 రకాల నిత్యావసర సరుకులను రేషన్ డిపోల ద్వారా ఉచితంగా సరఫరా చేయాలని పెందుర్తి జోన్ సిపిఎం పార్టీ నాయకులు రమణి శాస్త్రి డిమాండ్ చేశారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో నాయకులు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ నాయకులు సంయుక్తంగా జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ చుట్టూ 3 కిలోమీటర్ల వరకు ఉన్న ప్రాంతాల ప్రజలకు నష్టపరిహారం ఇవ్వాలని, ఎల్జీ పాలిమర్స్ను తక్షణమే అక్కడి నుండి తరలించాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధుల నుండి ప్రతి భవన నిర్మాణ కార్మికులకు 10,000 రూపాయల చొప్పున జీవన భృతిని అందించాలని డిమాండ్ చేశారు. హిందూ పాలిమర్స్ ఎవరైతే యాజమాన్యం ఉందో పూర్తిగా వాళ్లే తప్పని తేల్చి చెప్పేసింది. ఎప్పటికైనా ఆ పాలిమర్స్ కంపెనీని అక్కడ నుంచి తక్షణమే కదిలించాలి. ఎవరైతే ఇంకా నష్టపోయారో వాళ్ళకి హెల్త్ కార్డులు ఇవ్వాలి. ఇంకా మిగిలిన 3 కిలోమీటర్ల దాకా వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తుంది. ఎల్జీ పాలిమర్స్ ఈ మొన్న జరిగిన సంఘటన మీద కార్యక్రమం చేయాలని, అలాగే ఎల్జీ పాలిమర్స్ని వెంకటాపురం గ్రామం నుంచి తరలించాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే జనావాసాల మధ్య స్టైరన్ లాంటి గ్యాస్ని పెట్టి ప్రజల ప్రాణాలు తీసే విధంగా ఈ దక్షిణ కొరియా కంపెనీ ఇది పనిచేస్తుంది. దీన్ని ఇక్కడ నుంచి తరలించాలని, వేరే దూరంగా ఎక్కడ పెట్టుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. జూన్5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఎల్జీ పాలిమర్స్కు వ్యతిరేకంగా మానవహారం నిర్వహిస్తున్నట్లు సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎం జగ్గునాయుడు చెప్పారు. ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జగదంబ దగ్గరలో గల సిఐటియు కార్యాలయంలో మానవహారానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడుతూ పర్యావరణంతో పాటు జీవకోటి ప్రాణాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఎల్జీ పాలిమర్స్కు వ్యతిరేకంగా తలపెట్టిన మానవహారాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినం జూన్5వ తేదీన గోపాలపట్నం పెట్రోల్ బంక్ ఆవరణలో మానవహారం నిర్మించాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం ప్రజలు జీవకోటి ప్రాణాలు కాపాడాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని చెప్పిన నినాదంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. విశాఖపట్నం ప్రజానీకం భౌతిక దూరం పాటించి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొవాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విశాఖపట్నంలో 22 కాలుష్య కారక పరిశ్రమలు ఉన్నాయని చెప్పని, ఇందులో విషపూరిత రసాయనాలు ఉన్నాయని చెప్పని ప్రభుత్వం ప్రకటించింది. వీటి మీద ఇటువంటి నియంత్రణ చర్యలు లేవని చెప్పినది ఈ కాలంలో జరిగినటువంటి ప్రమాదాలు మనకి చూపిస్తూ ఉన్నాయి. గత 7వ తేదీన ఎల్జీ పాలిమర్స్లో జరిగినటువంటి గ్యాస్ లీక్ దుర్ఘటనలో 14 మంది నిన్నటికి చనిపోయారు. ఇంకెంతమంది మృత్యు పడతారో తెలియనటువంటి పరిస్థితుంది. ప్రజలు తీవ్ర భయాందోళనలతో ఉన్నారు. 100 మంది ఆసుపత్రి పాలయ్యారు, మూగజీవాలు చనిపోయాయి. కాబట్టి ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం మీద ఇంతవరకు చర్య తీసుకోకపోవడం చాలా దుర్మార్గం విషయం. యాజమాన్యం వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయడంతో పాటు అక్కడ పరిశ్రమలు అక్కడిని తరలించే కార్యక్రమం చేపట్టాలని చెప్పని ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలకు కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చేయూత అందిస్తోంది. దీనిలో భాగంగా గోకుల్ థియేటర్ సమీపంలోని ట్రస్ట్ కార్యాలయంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు కందుల నాగరాజు చేతుల మీదుగా పేద ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా కందుల నాగరాజు మాట్లాడుతూ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. Thank you.
అందరికీ తెలుసా మీకు మా ఇల్లు మరి ప్రతి సంవత్సరం కూడాను సంవత్సరం అందరికీ చీరలు దుప్పట్లు పంచుతుంటాం మీకు తెలుసు ఎవరైనా పేదవాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళకు 2000 రూపాయలు క్యాష్ ఇస్తారు నా పేరు కందుల నాగరాజు నేను 32వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థిని మరి గత 25 సంవత్సరాలుగా నేను కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి ఆ రోజు నుండి ఈ రోజు వరకు నిత్యం ప్రజలతో ఉండి ప్రజల్లోనే ఉంటూ ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన స్థానికుడిని నేను మరి అనుకోని విధంగా మరి నాన్ లోకల్ వ్యక్తికి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది దాని మీద నేను ఇండిపెండెంట్గా ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది అలాగనే మరి కరోనా మహమ్మారి మనకి వ్యాపించి సుమారుగా మరి కోవిడ్-19 3 నెలలు దగ్గర దగ్గర అయిపోతుంది నేను 60 రోజులుగా మరి ప్రతి ఒక్క ఇంటికి గడప గడప కూడా సుమారు 13 ఇళ్ళకి వెళ్ళి ప్రతి ఇంటికి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది మరి అలాగనే అందులో ప్రత్యేకించి పోలీస్ సిబ్బంది మరి డాక్టర్లు అలాగనే మరి ఎలక్ట్రానిక్ మీడియా ఎంతో సాహసోపతంగా మరి మీ ప్రాణాలకు కూడా తెగించి కుటుంబాలను కూడా పక్కన పెట్టి మీరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు కరోనా వ్యక్తులను కూడా కలుసుకొని వాళ్ళ తాలకు అన్నీ కూడా మాకు ఎప్పటికప్పుడు ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళకి టీవీల రూపంలో మాకు చూపించినందుకు మీ అందరికి కూడా నేను కృతజ్ఞత ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను మరి అలాగనే ఈరోజు మా ఒక్క 32వ వార్డులో ఉన్నటువంటి 32 ఏరియాలు చెరువుగట్టు కానీ ఏడుగులు కానీ నేరలకొనరు కానివ్వండి తర్వాత ఎల్లబారు వీధి చలవతాట కరణాల వీధి దేవంగల వీధి పకోడి సందు అమ్మవారి వీధి భీమనగరు పూతివర్మ అన్ని చోట్ల కూడా ప్రతి ఇంటింటికి గడప గడపకి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా ఈ నిత్యావసర సరుకు అందించాం అలాగనే వారు వాళ్ళ యొక్క ఆశీర్వచనం పొందాం తప్పకుండా మాకు విజయం తద్యమని అందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు అందుచేత మీ సహకారం కూడా నాకు ఉండాలని నేను బోట్లు రిపేర్ పూర్తయ్యాయి వలలు సిద్ధమయ్యాయి ఐస్ నింపుకున్నారు ఆయిల్ పోసుకున్నారు చేపల వేటకు వేళ కావడంతో సర్వం సిద్ధం చేసుకున్నారు 2 నెలల నిషేధం తర్వాత ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో గంగమ్మ తల్లికి మొక్కి మత్స్యకారులు సముద్రంలోనికి చేపల వేటకు బయలుదేరుతున్నారు వేట నిషేధాజ్ఞలు తొలగిపోవడంతో నేటి అర్ధరాత్రి నుంచి మత్స్యకారులు తిరిగి వేటకు వెళ్లనున్నారు వేట సాగాల వలలు నిండాల కలలు పండాల మమ్ము చల్లంగా కావమ్మ గంగమ్మ తల్లి అంటూ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి మత్స్యకారులు సముద్రంలోనికి చేపల వేటకు బయలుదేరుతున్నారు మత్స్య సంపద అభివృద్ధి కోసం 2 నెలల పాటు విరామం ప్రకటించిన గంగపుత్రులు గంపెడాసతో తిరిగి వేటకు బయలుదేరుతున్నారు ప్రభుత్వం విధించిన కన్జర్వేషన్ పీరియడ్ ముగిసింది ఈ నేపథ్యంలో నేటి అర్ధరాత్రి నుండి సముద్రంలో వేటకు బయలుదేరుతున్నారు చేపల వేట తిరిగి ప్రారంభమవుతుండటంతో విశాఖ ఫిషింగ్ హార్బర్ సందడితో నెలకొంది 2 నెలల పాటు ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు తిరిగి వేటకు సిద్ధమవుతున్నారు ఫిషింగ్ హార్బర్లో 600 మరబోట్లు ఉండగా తొలి విడతలో 150 బోట్లు సముద్రంలోనికి వేటకు బయలుదేరి వెళుతున్నాయి సంఖ్యాబలంతో వ్యవస్థలను కూలదోయొచ్చన్న దురాలోచనలు మానుకోవాలని జగన్మోహన్ రెడ్డి సర్కారుకు కాంగ్రెస్ కమిటీ మీ పాలన మా సూచన పేరిట ఓ బహిరంగ లేఖ రాసింది లేఖ సారాంశాన్ని నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు శంకు వెంకటేశ్వరరావు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పేడాడి రమణ కుమారులు వెల్లడించారు ఏకపక్ష నియంత్రిత తరహా విధానాలను విడనాడి ప్రజాస్వామ్యబద్ధ నిర్ణయాలతో ప్రజారంజక పాలనను కొనసాగించాలని సూచించారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా బేరం కాదని 5 కోట్ల ఆంధ్రుల హక్కు అని నరేంద్ర మోడీ సర్కారుతో పోరాడైనా దీనిని సాధించి ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఆయనే సీఎం లాగా షాడో సీఎం విశాఖపట్నం వచ్చి విజయనగరం షాడో సీఎం ఆయన ఆయన ఏం చెప్తే అది ఆయన ఒక ఎంపీ దీనికి ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నారు అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నారు ఏదైనా చెప్పాలంటే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు చెప్పాలి అట్లాంటి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఏం చెప్పరు ఏం మాట్లాడరు విజయసాయిరెడ్డి గారు వచ్చి అన్నీ మాట్లాడతారు ఆయనే అంతాను ఇదిగో వచ్చేస్తుంది అదిగో వచ్చేస్తుంది అమరావతి విషయం గత ప్రభుత్వాలు అయ్యో అదరాపదరా చేసేసినాయి అమరావతిని తీసుకొచ్చేసామని ఆయన గాల్లో చూపించారు ఏదో విజువల్స్ చూపించేశారు సింగపూర్ లాగా అన్నారు అది అంది వాళ్ళు తప్పు చేశారంటే వాళ్ళని విమర్శించి మీరు వచ్చి వాళ్ళని దించి మీకు పట్టం కట్టారంటే మీరు కూడా అదే పాలన చేస్తున్నారు మీరు మారాలి కదా వాళ్ళ వాళ్ళ తప్పు చేశారు కాబట్టి మేము ఒప్పు చేస్తున్నాం మేము బాగా చేస్తామని చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు మీరు అధికారంలోకి వచ్చినప్పుడు మంచిగా చేయండి మేము స్వాగతిస్తాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ల పాలనది 1 ఇయర్లోనే ఈ 1 సంవత్సరంలోనే మాకంతా చూపించేశారు ఈ 4 సంవత్సరాలు ఎలా ఉంటుందో మాకు చాలా భయంగా ఉంది కాబట్టి ప్రజలందరినీ నేను కన్నబిడ్డల్లా చూస్తాను నేనున్నాను నేను విన్నాను అని మీరు ఎలా చెప్పారో మరి ప్రజలందరూ మాట్లాడుతున్నారు అది మీరు విన్నారో లేదో మీకు మంచి అయితే మీకు వినపడుద్ది కానీ ప్రజలు అనుకునే మాట చెడుకు కూడా మీరు వినాలి మీరు అన్నవన్నీ మీరు ఏమైతే మాటలు ఇచ్చారో ఏమైతే 90% అంటే మొత్తం ఉన్న దాంట్లో 1 ఇయర్లోనేనంట 90% తీర్చేశారంట అన్నీ మేనిఫెస్టోలో పెట్టి 90% తీర్చేశారంట
ఇంకా 90% అయితే 10% కదా, ఇంకా 4 ఏళ్ళు ఉంది, 10% అంటే ఇంకొక 1000% చేస్తారనమాట ప్రజలందరికీ మేలు. మీరు శాసనసభలో రాజధాని గురించి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు ఆ రోజు ఒప్పుకున్నారు. ఒప్పుకొని ఈరోజు మీరు పాలకపక్షంలోకి వచ్చేసరికి మీ సొంత నిర్ణయాలు తీసుకుని దాని మీద రాజధాని మార్చాలి, 3 రాజధానులు చేయాలి అనేటువంటి ఏకపక్ష నిర్ణయంగానే వెళుతున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. అఖిల పక్షాన్ని పిలవటం కానీ ప్రజల నిర్ణయం ప్రజల ఆలోచనలు తీసుకోవటం కానీ ఆ రోజు ఆయన చేయలేదు. ఈరోజు మీరు అదే పరిస్థితి అదే పద్ధతి ఫాలో అవుతున్నారని చెప్పడానికి మేము చింతిస్తూ ఉన్నాం. అలాగే ఎస్సీ ఎస్టీల నిధుల్ని కూడా దారి మళ్లిస్తున్నారు. ఏవైతే ఎస్సీ ఎస్టీల నిధులు ఏవైతే ఉన్నాయో సబ్ ప్లాన్లో ఉన్నటువంటి ప్రకారం వాటికి కేటాయించి వాళ్ళ అభివృద్ధి కోసం ఖర్చు చేయకుండా ఆ నిధుల్ని పక్కదారి పట్టించినటువంటి దాఖలాలు పూర్తిగా విస్తృతంగా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా బడ్జెట్లో కేటాయింపులు కేటాయింపులు మీరు నెంబర్లలో చూపించేటప్పుడు ఇంత ఇంత లెక్క ఇన్ని వేల కోట్లు కేటాయిస్తున్నామని చూపిస్తున్నారు. ఉదాహరణకి 2019-20 బడ్జెట్లో 2,27,975,000 కోట్లు మేము కేటాయించామని చెప్పి చూపించడం జరిగింది. కానీ నిజంగా ఖర్చు చేసింది మాత్రం 166,322 కోట్లు మాత్రమే. అంటే అటు వ్యవసాయ రంగానికి తీసుకోండి, ఇటు ఆరోగ్య శాఖకు తీసుకోండి, అటు నీటిపారుదల శాఖకు తీసుకోండి, మీరు కేటాయింపులకి వినియోగించినటువంటి వినియోగానికి చాలా తేడా ఉంది. ఇది ఎందువల్ల? ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహావిశాఖలో ట్రామ్ రైల్ క్యారిడార్ ఉత్తర్వులు సైతం జారీ. ఉత్తరాంధ్ర పర్యటనకు ఉప ముఖ్యమంత్రి నాని, ఏర్పాట్లలో అధికారుల నిమగ్నం. సాగర తీరాన సందడి, లాక్డౌన్ ఆంక్షల సడలింపుతో కడలి వైపు సందర్శకుల అడుగులు. సోలార్ స్ట్రీట్ లైట్ ప్రాజెక్టుకు జీవీఎంసీ ప్రణాళికలు, 4 వార్డుల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలుకు చర్యలు. సింహగిరిపై భక్తుల సందర్శనానికి ఏర్పాట్లు, ఇక ప్రభుత్వ ఉత్తర్వులే తరువాయి. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.